విలాసపూర్ అనే ఒక అందమైన గ్రామం ఉండేది. అందరి ఇల్లులు గట్టివి కాకపోయినా అందరి మనసులు స్వచ్ఛంగా ఉండేవి. ఎప్పుడు అక్కడ హడావుడిగా ఉండేది. ఎక్కువ గ్రామ ప్రజలు సంపాదన చేయడానికి సిటీకి వెళ్ళిపోయేవారు. ఇంకా నెలకి 1-2 సార్లు మళ్ళీ తిరిగి గ్రామానికి వాళ్ల ఇళ్లకు తిరిగి వచ్చేవారు. ఇంటి మహిళలు చిన్న చిన్న పనులు చేసి ఇంటి ఖర్చులు నడిపేవారు. బాబు మోను, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్ళిపో, తుఫాను రాబోతుంది, ఇంకా వర్షం కూడా పడేటట్లుంది. ఇవాళ మా నాన్న సిటీ నుంచి మట్టి గల్లా తీసుకుని రాబోతున్నాడు. నేను మాత్రం దానిని నీకు అస్సలు ఇవ్వను, దాన్ని నేనే ఉంచుకుంటాను. అయినా సరే, నువ్వు ఇంటికి వెళ్ళు నాయనా. మీ నాన్న నేరుగా ఇంటికి వస్తారు. నువ్విప్పుడు ఇంటి లోపలికి వెళ్ళు, మీ అమ్మతో పాటు ఉండు. ఆ సమయంలో పెద్దగా తుఫాన్ వర్షం పడుతుంది అనే సమాచారం వచ్చింది. అక్కడి ప్రజలందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వర్షం వచ్చి పోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? నేను ఎప్పటినుంచో నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చేస్తాడు బాబు, నువ్వు కాస్త ఓపిక పట్టు. చూడు, ఆయన మన కోసం చాలా గిఫ్ట్లు తీసుకుని వస్తాడు. కాసేపటి తర్వాత జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. గ్రామమంతా మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి మోను వాళ్ళ నాన్నగారు వస్తారు. భార్యామణి, మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ఇక్కడే ఇరుక్కుపోతాము. ఎందుకంటే వాతావరణ శాఖ నుంచి తెలిసింది, ఇంకొన్ని రోజుల వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయట. అసలు ఆగవట, మనం ఇక్కడే ఉండిపోతే మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? మన ఇల్లు సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి తినడానికి ఏమీ లేదు, కొంచెం రేషన్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఎలాగా? నాన్న, మీరు నా కోసం బొమ్మలు తీసుకొచ్చారా లేదా? బాబు, బొమ్మలైతే నేను నీకు వర్షాలు తగ్గిన తర్వాత ఇస్తాను. కానీ ఇప్పుడు నేను నీకోసం ఒక పెద్ద పుస్తకం తీసుకుని వచ్చాను, అందులో నువ్వు నీ కోరికలన్నీ రాసుకో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళని గుమ్మడు బాబాయ్ పిలుస్తాడు. ఓ చంద్రకాంత బాబు, గ్రామం వాళ్ళందరూ అవతలి ఒడ్డు వైపుకు వెళ్ళిపోతున్నారు. వర్షం తగ్గే వరకు అక్కడే ఉండబోతున్నాం. మీ విలువైన సామాన్లు తీసుకొని మాతో పాటు పదండి. కానీ మనం అక్కడ ఎలా బ్రతకాలి? మనం అక్కడ ఏం చేద్దాము? నువ్వు కేవలం మీ ఇంట్లో విలువైన వస్తువులను తీసుకునిరా, ఇంకా రేషన్ ఏమైనా ఉంటే తీసుకునిరా. మాతో పాటు నువ్వు అక్కడికి పద, అప్పుడే మన ప్రాణాలని కాపాడుకోగలం. లేకపోతే నది నీళ్లతోని మన ఊరు మొత్తం కూడా మునిగిపోతుంది, మన ప్రాణాలు కూడా మిగలవు. చంద్రకాంత్ అతని కుటుంబం ఇంకా విలువైన సామాను తీసుకుని బయలుదేరుతాడు. మోను అతనితో పాటు పుస్తకాన్ని కూడా తీసుకుంటాడు. బాబు, నీ పుస్తకాన్ని నాకివ్వు, లేకపోతే నీ పుస్తకం నీళ్ళలో తడిసిపోతుంది. సరే అమ్మా. గ్రామంలోని అందరూ గ్రామానికి అవతల వైపుకు వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళ దగ్గర ఏవైతే విలువైన సామాను ఉందో అవన్నీ తీసుకుని నది ఒడ్డుకు చేరుకుంటారు. కొంతమంది భోజనం తీసుకుని వస్తారు. నది ఒడ్డున గ్రామ ప్రజలు వర్షం ఆగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు మొత్తం ఆ ఒడ్డునే ఉన్నా కూడా వాళ్ళకి తినడానికి భోజనం మిగల్లేదు, రేషన్ కూడా మిగల్లేదు. నీళ్లు కూడా సమయంతో పాటు పెరిగిపోతూనే ఉంటాయి. ఒకవేళ నీళ్లు ఇలాగే పెరిగిపోతే మనలోని ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం స్వయంగా ఇంద్రదేవుణ్ణి ప్రార్థించాలి, ఏదో ఒక ఉపాయం బయటకొస్తుంది. ఎలా అయినా ఇందులో మన తప్పేమీ లేదు కదా. ఇంద్రదేవా, దయచూపించు. మాతో పాటు పిల్లలు ముసలివాళ్ళు కూడా ఉన్నారు, దయచేసి నీ దయను వాళ్లపైన చూపించు. వాళ్ల ప్రార్థన విన్న తర్వాత ఒక పెద్ద తేజస్సు వస్తుంది. ఇంకా ఇంద్రదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ వర్షానికి కారణం స్వయంగా భూలోకవాసులే, అందుకే నేను దానికోసం నేను వర్షాన్ని ఆపి మీపైన దయ చూపించలేను. కానీ మిమ్మల్ని నేను తప్పకుండా కాపాడగలను. మీ పుత్రుని దగ్గర కాగితాల పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకంలోని కాగితాలతోని ఎన్నిళ్ళు తయారు చేస్తాడో అవన్నీ పెద్దగా అవుతాయి, అవి తడిసిపోవుకూడాను. అలా చెప్పి ఇంద్రదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మోను ఆ కాగితాలతో చాలా ఇళ్లను తయారు చేస్తాడు. వాటిని కింద పెట్టగానే అవి చూస్తూ చూస్తూనే పెద్ద పెద్ద కాగితాల ఇల్లులాగా మారిపోతాయి. విలాస్పూర్ గ్రామ ప్రజలందరూ ఆ కాగితాల ఇంట్లోనే ఉంటారు. వర్షం ఇప్పుడు కూడా జోరుగా కురుస్తూనే ఉంటుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏదైనా ఉంటే పెట్టు. వర్షం ఇంత ఎక్కువగా పడుతుంది,
మన దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. మనం పిల్లాడి కడుపు నింపడానికి ఏం తయారు చేసి ఇవ్వాలి? చంద్రకాంత్ గుమ్మడి తాతా ఇంటికి ఎలాగోలా వెళ్తాడు. ఏమైంది చంద్రకాంత్ బాబు, ఇంత వర్షంలో బయటకెందుకు తిరుగుతున్నావు? ఏం చెప్పాలి బాబాయ్, నా కొడుకు నా భార్య ఆకలితో అలమటించిపోతున్నారు. మనం భోజనానికి ఏదైనా ఏర్పాటు చేయకపోతే ప్రమాదం వస్తుందేమో. ఎలాగోలా మన ఇంట్లోకి వర్షమైతే రావడం లేదు కదా. మన అసలు ఇళ్ళు కూడా వర్షంలోనే మునిగిపోయాయి. గ్రామంలో ఉన్న నా ఇంట్లో బియ్యం ఇంకా కొన్ని మసాలాలున్నాయి. ఎలాగోలా అక్కడికి వెళ్దాము. అది కొన్ని రోజుల వరకు భోజనం సరిపోతుంది. నేను సిటీ నుంచి తెచ్చిన బ్యాగ్ కూడా ఆ ఇంట్లోనే ఉంది. మనం అక్కడికి వెళ్ళి మన కోసం ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందేమో. ఉరుములు మెరుపులు ఉన్న వర్షంలో వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకుని వాళ్ళ గ్రామం అయిన విలాస్పూర్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ గొంతు వరకు నీళ్లు నిండిపోయాయి అని. ఇక్కడ పూర్తి గొంతు వరకు నీళ్లు నిండిపోయి ఉన్నాయి. మన ఇంట్లో మిగిలి ఉన్న రేషన్ కూడా తడిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాము? మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. లేదు బాబు, నేను ఆ సరుకులన్నిటినీ కూడా పైన సీల్డ్ కవర్లోని ఇంటిపై పెట్టాను. మనం ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళి ఆ డబ్బాని తీసుకుని వస్తే మన పని అయిపోతుంది. ఆగండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. చంద్రకాంత్ గుమ్మడి బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నీళ్లలో తేలుతున్న రేషన్ ఉన్న ట్యాంక్ని తీసుకుని బయటికి వస్తాడు. గుమ్మడి బాబాయి ఇంకా చంద్రకాంత్ రేషన్ ఉన్న ఆ డబ్బాని తీసుకుని కాగితాల ఇంటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ చేతిలో రేషన్ చూసి గ్రామ ప్రజలందరూ చాలా ఆనందపడతారు. ఈ బియ్యంతో మనం కిచడీ చేసుకుని తినొచ్చు. వాటితో మనం ఇక్కడ ఇంకొన్ని రోజులు హాయిగా బతకొచ్చు. ఇంకా అందరి కడుపు కూడా నిండుతుంది. 2 రోజుల తర్వాత వర్షం కాస్త తగ్గుతుంది. వర్షం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా తగ్గిపోతే మన గ్రామ ప్రజలందరూ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వర్షం అంతా ఆగిపోతుంది. గ్రామ ప్రజలందరూ చాలా ఆనందపడతారు. వర్షం ఆగిపోయిన వెంటనే కాగితాల ఇల్లులు అన్నీ ఇంద్రదేవుడు చెప్పిన ప్రకారంగానే మాయమైపోతాయి. అందరూ వాళ్ల గ్రామమైన విలాస్పూర్కి వెళ్ళి నీళ్లు తక్కువ అవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరే చూడు, మన ఇల్లు దృఢంగా లేకపోయినా వర్షంలో అయితే తడవలేదు. ఇది ఖచ్చితంగా ఇంద్రదేవుడి మహిమనే. ఏ, నేనిప్పుడు అసలైన మన ఇంట్లోనే ఉంటాను. బాబు, ఎప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు? గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇంటిని సురక్షితంగా చూసి ఆనందంగా వాళ్ళ ఇంట్లో ఉంటారు.